వన్ మోర్ థింగ్ సార్, రాధామోహన్ గారి హ్యాండ్ లక్కీ హ్యాండ్ అంట. ఎవరికన్నా కొంచెం ఫ్లాప్స్లో ఉన్న హీరోకి ఒకసారి అలా ఇస్తారు, లేదా ఇట్ ఈస్ రాజ్ తరుణ్ గారికి కానీ, లేదా ఆది గారికి కానీ, ఇలా ఆ టైంలో వాళ్ళకు ఉన్న దాని నుంచి కొంచెం బయటికి మీరు తీసుకొస్తారు, కొంచెం కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇస్తారు. అండ్ గోపీచంద్ గారికి కూడా అలాంటి టైమే ఇది అని చాలామంది మాట్లాడుతుంటారు. దాని గురించి మీరేమంటారు సార్? సార్ ఇదంతా నిజమే కదా చెప్పండి. ఒకప్పుడు రాజ్ తరుణ్ గారు ఫ్లాప్స్లో ఉంటే ఒకేసారి ఒరే బుజ్జిగా కొంచెం హెల్ప్ అయింది, తర్వాత ఆది గారు ఒకేసారి వస్తుంటే అది హెల్ప్ అయింది. సో అలా ఒకనొక టైం ఏమైంది వీళ్ళు కూడా ఏమైంది వీళ్ళ? ఎస్ సార్, అది సార్ సంపత్ నంది గారికి, వరుణ్ సందేశ్కి మెయిన్ వరుణ్ సందేశ్ అప్పటి వరకు అలా ఉంటే ఒకసారి ఏమైంది వీళ్ళ వాళ్ళకి కూడా? ఇటు అది కోయిన్సిడెన్స్ అనుకోండి. బేసిక్లీ సబ్జెక్ట్ చూజింగ్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హీరో అనేది ఆర్టిస్ట్గా ఈజ్ కాంపిటెంట్, ఏ సినిమా చేస్తున్నారు, ఏ టెక్నీషియన్స్ ఏ హ్యాండిల్ చేస్తున్నారు, దాన్ని బట్టి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో ప్రాబ్లీ లక్కీగా ఏమైందంటే మా కొంచెం స్క్రిప్ట్ సెలక్షన్, క్రూ టెక్నీషియన్స్ సెలక్షన్ వల్ల ప్రాబ్లీ వాళ్ళ కెరీర్ ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చేమో. బట్ మీరైతే క్రెడిట్ తీసుకోరు, అంతే కదా సార్? మీరైతే క్రెడిట్ తీసుకోరు. గ్రేట్ సార్.